பலம் செய்து வைகள் பலங்கழியாது பலம் செய்யும் மாயமாயவன் கோயில் வலம் செய்யும் வானோர் மாலிரும் சோலை மாலிரும் சோலை வலம் செய்து நாளும் மறுவுதல் வழக்கே நம்மாழ்வார் திருவடிகளே சரணம். வகுடாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் யஸ்ருதேருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷையா. பிரிய பாகவதோத்துமுலாரா, பிரபன்னஜன சந்தான கூட்டஸ்துலைனட்டுவண்டி ஸ்ரீ நம்மாழ்வார்ல யொக்க திவ்ய சூக்துலந்தா கூட பக்தஜன ஸ்ரேய சாதகாலுகா அலாகே ஆனந்ததாயகாலுகா உண்டுன்னாய். நம்மாழ்வார்லு திருமாலிரும் ஷோலேனேட்டுவண்டி திவ்ய தேச வைபவான்னி அக்கட ஆஸ்வாதிஸ்து மனல்லந்தரினி கூட அனுபவிம்பச்சேஸ்துன்னாரு. உரியமர்வெண்ணை உண்டவன் கோயிலன்ன ரீதிகா ஆபீத கவ்யத்வம் அலாகே நிலமுனமிடந்தா நீடுர கோயிலன்ன ரீதிகா சம்ரம்போக்ஷிப்த பூமித்வமனேட்டுவண்டி ஆ ஸ்ரைஷ்டியமைனட்டுவண்டி குணால் அந்தடினி கூட வர்ணించినటువంటి ఆళ్వారులు ఈనాడు తమ పాశురం ద్వారా 8వ పాశురం ద్వారా ఆ వనగిరీశుని యొక్క ప్రణమతి అనుగుణత్వమైనటువంటి దివ్య గుణాన్ని తిరిగి చేస్తున్నారు. ఆ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. తిరువాయుగుడిలో 2వ శతకంలో 10వ దశకంలో 8వ పాశురం. వలం శైది వైహల్ వలం కళ్యాదే வலம் செய்யும் ஆயமாயவன் கோயில் வலம் செய்யும் வானோர் மாலிரும் சோலை வலம் செய்து நாளும் மறுவுதல் வழக்கே. அற்புதமைனட்டுவண்டி அனுப்பிராச அலங்காரந்தோ அலாகே யமகாலங்காரந்தோ கூடினட்டுவண்டி திவ்ய பாசுரமிதி. வலம் 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 வலமனி నాలుగు పాదాలలో కూడా మొదటి పదంగా ఈ వలం అనేటువంటి పదం వస్తున్నది. అలాగే 2వ పాదంలో చివరి పదం కోయిల్ కోయిల్ అని వస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా ఈ పాసురం అమరి ఉన్నది. ఈ పాసురం యొక్క తాత్పర్యం వలం షైదు వైహల్ వలం కళ్యాదే. వలం అనే శబ్దానికి సామర్థ్యం అనేటువంటి అర్థం. సామర్థ్యమును షైదు అంటే సంపాదించి, వైహల్ ఎల్లప్పుడూ కూడా, వలం కళ్యాదే వలం అంటే బలం అనే అర్థం, వభయోరభేద. ఆ ప్రకారంగా వలం కళ్యాదే ఈ సంసారమందు నీ యొక్క సామర్థ్యాన్ని అక్కడ ఉంచకుండా పోగొట్టుకోకుండా ఏం చేయాలంటే వలం చెయ్యం ఆయమాయవన్ కోయిల్. వలం చెయ్యం అంటే ఆ పర్వతాన్ని ప్రదక్షిణంగా చేస్తున్నటువంటి మాయన్ ఆశ్చర్యభూతునేటువంటి ఆయవన్ ఆ గోపాలకులకు అందరికీ కూడా ఎవడైతే శ్రీయప్పతియో ఆ స్వామి ఆ వేంచేసి ఉన్నటువంటి కోయిల్ ఆయం ఆయవన్ కోయిల్ స్వామి యొక్క స్థానము. అది మాత్రం కాదు, వలం శయ్యం వానోరు మాలిరం షోలై వానోర్ నిత్యసూరులందరూ కూడా ఎల్లప్పుడూ వలం శయ్యం ప్రదక్షిణం చేస్తున్నటువంటి ఆ తిరుమాలిరుం షోలై వలం శయ్యం వానోర్ మాలిరుం షోలై వలం శైదు నాడం మరుగుదల్ వళక్కే. కనుక మనం అందరం కూడా ఆ నాడం ప్రతిదినం కూడా ప్రతినిత్యం కూడా వలం శైదు ఆ తిరుమాలిరుం షోలని దివ్య పర్వతాన్ని మనం ప్రదక్షిణం చేసి మరుగుదల్ వళక్కే అంటే మనం పొంది ఉండటయే మనకందరికీ కూడా న్యాయం అన్నారు. అందరికీ ఈ పాశురం ద్వారా ఆళ్వార్లు ఏం తిరిగి చేస్తున్నారంటే, భక్తులారా, భగవంతుడు మనకు ఈ కరణ కళేబారాలను అంతటినీ కూడా ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రతి అవయవం కూడా భగవంతుని కొరకే వినియోగించాలి అన్నారు.
అది మాత్రం కాదు, శ్రీకృష్ణుడుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఈనాడు సాక్షాత్తు ఆ వనగిరికి వచ్చి సుందరబాహు స్వామిగా విరాజిల్లుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారన్నారు. అది మాత్రం కాదు, ప్రతి నిత్యం కూడా నిత్య సూర్యులు వనగిరికి వచ్చి ఆ వనగిరిని ప్రదక్షిణం చేసి తరిస్తున్నారు అన్నారు. కనుక మనం కూడా ప్రతినిత్యం ఆ వనగిరిని ప్రదక్షిణం చేసి మన యొక్క ఆ జీవితాన్ని సార్థకం చేసుకుంటామని ఆళ్వారుడి యొక్క ఉద్బోధ. ఇక్కడ వలం శైదు వైహల్ వలం కళ్యాదే అన్నారు. మూల ప్రకృతి అవికృతి మహదాద్యాహ ప్రకృతి వికృతయసప్త షోడశగస్తు వికార న ప్రకృతి న వికృతి పురుష అన్న రీతిగా 25 తత్వములతో కూడినటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఈ జీవాత్మ యొక్క ఇది ఇది ఎందుకొరకు వినియోగించాలి అంటే భగవంతుడే చెప్తున్నాడు అక్కడ. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృత బ్రహ్మన్నే హస్తపాదాది సంహిత అని చెప్పిన రీతిగా ఈ విచిత్రమైనటువంటి దేహ సంపద అనేది ఈశ్వరునికి ఆ దేవదేవుడికి నివేదించడానికే కానీ మిగతా దేనికి కాదు. కనుక పూర్వమేవ కృత బ్రహ్మన్ హస్తపాదాది సంయుత ఈ ప్రతి కరణములు ప్రతి అవయములు అన్నీ కూడా భగవంతునికి అర్పించడానికి అని విష్ణుతత్వంలో చెప్పబడినది. కనుక వలం శైదు వైహల్ వలం కళ్యాది మనం ఇంతకుముందు ఎటువంటి జన్మను తీసుకున్నామో మనకు తెలియదు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథాహ శ్రోత్రద్వయత్వం శృణు కృష్టం లోకయ లోచనద్వయ హరేహే గచ్చాంగ్రీగ్మాళయం జిగ్రగ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్ నమ అధోక్షజమన్నారు. ఇంకేం కావాలండి? ఆళ్వారులు ఎంత చక్కగా మనకు తెలియజేస్తున్నారు. జిహ్వే కీర్తయ కేశవమన్నారు. ఆ జిహ్వ అనేటువంటి నాలుక ఏదైతే ఉందో కేశవుణ్ణి ప్రతినిత్యం కూడా కీర్తించాలి. మురరిపుం అనేటువంటి ఆ భగవంతుణ్ణి చేతహ ఓ మనసా నీవు భజ ఎల్లప్పుడు కూడా భజిస్తూ ఉండు అన్నారు. అలాగే శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ ఆ లక్ష్మీపతి అయినటువంటి ఆ స్వామిని ప్రతినిత్యం కూడా ఓ చేతులా నీవు ఎల్లప్పుడు కూడా భజిస్తూ ఉండుము అన్నారు. అచ్యుత కథాహ శ్రోత్రద్వయత్వం శృణు అచ్యుతని యొక్క కథలను వినడానికి ఎల్లప్పుడూ కూడా ఆ చెవులు సిద్ధంగా ఉండాలన్నారు. కృష్ణం లోకయ లోచన ఈ రెండు కళ్ళను ఎందుకు ఇచ్చాడంటే భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించడానికే కదా అని చెప్పి లోచనద్వయ హరేహే గచ్చ అంగ్రియుగ్మాలయం ఈ రెండు పాదములు ఎందుకు ఇచ్చాడంటే భగవంతుడు ఆ దివ్య దేవాలయానికి వెళ్ళడాని కొరకే ఇచ్చాడు. జిగ్ర గ్రాణ ముకుంద పాదలసి ఈ నాసిక ఏదైతే ఉన్నదో ముక్కు ఏదైతే ఉన్నదో ఆ భగవంతుని యొక్క దివ్య పాదారవిందమల యందు సమర్పించబడినటువంటి ఆ తిరుత్తుడైనటువంటి తులసి ఏదైతే ఉందో ఆ తులసిని అలా ఆగ్రాణించడానికే కదా. మూర్ధన్ ఈ శిరస్సు ఉన్నదే అధోక్షజం నమ నీవు శిరసా భగవంతునికి నమస్కరించు అన్నారు. కనుక ఇదంతా కూడా ఎందుకు అంటే భగవంతునికి నివేదించడానికి అన్నారు. కనుక వలం శైదు వైహల్ వలం కళ్యాది దయాశతకంలో కూడా దేశకుల వారు అత్యద్భుతంగా అక్కడ సెలవిస్తూ అచిద అవిశిష్టాన్ ప్రళయే జంతునవలోక్య జాత నిర్వేద కరణ కళేబరయోగం వితరసి వృషశైలనాథ కరుణే తోమన్నారు. ఇలా సమస్త అవయములు కూడా ఎందుకొరకు అంటే ఇంద్రియాలన్నీ పుష్టిగా ఉండడానికి కారణం అన్నపానాదులంతా కూడా ఇచ్చి పుష్టి చేయడానికి కారణం ఏమిటంటే భగవత్ కైంకర్యం కొరకే. భగవంతుని కైంకర్యం ఎటువంటి విఘాతం కలగకుండా ఆ ద్రవమైనటువంటి దేహాన్ని పొంది భగవత్ కైంకర్యానికి వినియోగించుకోవాలి అన్నారు. అందుకే మహాకవి కాళిదాసు కూడా శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. ఆ ఎందుకంటే ఈ అన్ని శరీరాన్ని కాపాడుకోవాలి అంటే ఆ ధర్మ సాధనం కొరకే అన్నారు. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజ బలంధృతి వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞేవచ సర్వాగమానాం ఆచార ప్రథమం పరికల్ప్యతే ఆచార ప్రభువో ధర్మో ధర్మస్య ప్రభువు అచ్యుత అన్న రీతిగా ఆ ధర్మస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడి కైంకర్యం చేయడానికే ఇవి అన్నీయు అని చెప్పి ఈ శరీర పుష్టి అనేది
విషయాంతర సుఖం కొరకు కాదు సుమా, భగవంతుని కైంకర్యం కొరకు అన్నారు. కనుక మానవ జన్మను మనం ఈ ప్రకారంగా సార్థకం చేసుకోవాలి. కులశేఖర ఆళ్వార్లు కూడా పెరుమాళ్ త్రిములో చెప్తూ, మరం తిహళం మనమునింది వంజమాత్తి ఐంపులంగల్ అడక్కి ఇడప్పార తున్బం తురంది ఇరి ముప్పడుదేత్తి ఎల్ల ఇల్లా తున్నరిక్కన్ అని చెప్పిన రీతిగా ఇవి అన్నీ కూడా భగవంతుని కొరకే అన్నారు. అలాగే ప్రతినిత్యం మనం ఏం చెయ్యాలి ఈ విషయాన్ని మనకు ఆ వంగివంశ కారికలో చెప్తున్నారు. రహస్య త్రిసారంలో సాధ్యోపాయ శోధనాధికారంలో అభిగచ్చన్ హరిం ప్రాత పశ్చాద్రవ్యాన్ని చార్జయేతే అర్చయంశ్చ తతో దేవం తతో మంత్రాన్ జపన్నపి ధ్యాయన్నపి పరం దేవం కాలేషు ఉక్తేషు పంచసు వర్తమాన సదాచైవం పాంచకాలిక వర్త్మన స్వార్జితై గంధ పుష్పాద్యై శుభై శక్త్యనురూపత ఆరాధయన్ హరిం భక్త్యా గమయిష్యామి వాసదాన్. మనం ప్రతినిత్యం కూడా ఏ ప్రకారంగా మన యొక్క కాలక్షేపం చేయాలంటే ఆ దేవాలయానికి వెళ్ళడం, లేకపోతే స్వార్చ అనేటువంటి మన ఇంటిలో ఉన్నటువంటి దేవుడికి పూజ చేయాలి. శుచిగా ఉండి పరిశుద్ధంగా ఉండి మనమే ఏ ప్రకారంగా అక్కడికి వెళ్ళి ఆ పుష్పములు ఏవైతే ఉంటాయో తులసి ఏవే వీటన్నింటినీ కూడా మనం సంగ్రహించి ఆ ప్రకారంగా ఉండాలి అన్నారు. ఎవరైతే సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ గోవిందుని యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారో వాళ్ళకి ఆ విషయ సుఖమునందు ఎటువంటి కోరిక ఉంటుందో అది తొలగి ఎల్లప్పుడూ కూడా భగవత్ సాన్నిధ్యం కలుగుతుంది. కనుక వలం షైదు వైహల్ వలం కళ్యాదే అని మనకిచ్చినటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. దాన్ని ఆ విషయ సుఖముల యందు పెట్టక భగవంతుని కైంకర్యం యందు పెట్టమని కోరుకుంటున్నారు. అది మాత్రం కాదు, వలంశయ్యం ఆయమాయవన్ కోయిలన్నారు. అంటే తిరుచిత్తిర కూడంలో రామాయణంలో చెప్పిన రీతిగా అమ్మవారితో పాటు అంటే పిరాట్టి యొక్క చేయి పట్టుకొని భగవంతుడు ఎలా అక్కడ ప్రదక్షిణం చేస్తూ సంచరిస్తూ ఆనందంగా ఉన్నాడో ఆ ప్రకారంగా సంచరించే ప్రదేశం ఏమిటి అంటే తిరుమాలిరం షోలే అన్నారు. ఇక్కడ ఆయ మాయవన్ వలంశయ్యం కోయిల్ అని మనం పదాన్ని విడగొట్టాలన్నమాట. ఎందుకంటే ఆ అంటే అక్కడ పశువులు అనే అర్థం, యా అంటే ఆ పశువులను కలవాడు, ఎవరికైతే గో సంపద ఉంటుందో అతడు అని అర్థం. ఆ గోపకులంలో జన్మించినటువంటి మాయవన్, ఆయ మాయవన్ అంటే మా అనే శబ్దానికి లక్ష్మి అని అర్థం, యవన్ అనే శబ్దానికి లక్ష్మీని ఎవడైతే కలిగి ఉన్నాడో అంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అని అర్థం. ఎందుకంటే మా అనే శబ్దానికి అమరకోశంలో ఇందిరా లోక మాత మా రమామంగళ దేవత అని మా శబ్దానికి లక్ష్మి అనేటువంటి అర్థాన్ని అక్కడ తెలియజేసి ఉన్నారు. కనుక వాళ్ళిద్దరూ కూడా దివ్య దంపతులు ఎల్లప్పుడూ కూడా సుఖంగా క్షేమంగా ఉంటూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉండాలని చెప్పిన రీతిగా ఆ రామాయణంలో కూడా శ్రీమాన్ నారాయణోనపతి అఖిలతనుః ముక్తిదో ముక్తభోగ్యః అన్న రీతిగా, నిత్యైవేష జగన్మాత విష్ణోహో శ్రీ అనపాయిని అన్న రీతిగా చెప్తున్నారు. కనుక రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ృతూన్ మనస్వి తద్గతస్తస్యాః నిత్యం హృది సమర్పితః అన్న రీతిగా ఆ ప్రకారంగా రామభద్రుడు సీతమ్మతో పాటు అక్కడ ఎన్నో ఋతువులు ఆనందంగా కాలాన్ని గడిపాడు. కనుక అటువంటి దివ్యస్థలమే ఈ తిరుమాలిరం సోలే, ఆ స్వామియే ఈనాడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు చెప్పిన రీతిగా ఆయమాయమనుకో భగవంతుడు ఏం చేస్తున్నాడు, తననే ఇచ్చేస్తున్నాడు అందరికి కూడా. తనను ఇచ్చి తనను ఆశ్రయించడానికి కావలసినటువంటి శక్తిని కూడా భగవంతుడు ఇస్తున్నాడు. ఇంకా ఎక్కడైనా జరుగుతుందా అంటే భగవంతునికి భక్తుని యందు ఉన్నటువంటి వాత్సల్యం సౌహార్దం సౌలభ్యం సౌశీల్యం అనేటువంటి గుణాలను చెప్తున్నారు. అందుకే ఆళ్వార్లు కూడా షణ్మ షణ్మాం తరంగార్తి అడియార్హళై కొండుపోయి తన్నభెరిత్తి తన్ తాడినైక్కి కొళ్ళుం అప్పనై అని ఆ భగవంతుని చక్కగా స్తోత్రం చేస్తున్నారు. అందుకే సుబాల ఉపనిషత్తులో కూడా ఏ ఆత్మదా బలవాహ ఏ ఆత్మబలవాహ అన్న రీతిగా భగవంతుడే మనకు అన్నింటినీ ఇచ్చి తనను ఆశ్రయించడానికి అందరినీ కూడా పిలుస్తున్నాడన్నారు. వలంశయ్యం వానోర్ మాలిరుం షోలై,
భగవంతుడినటువంటి ఆ వేంచేసినటువంటి దివ్యస్థలం ఎక్కడ ఉన్నది అంటే తిరుమాలిరం శోలైన దివ్య దేశం అన్నారు. అక్కడ నిత్యసూరులందరూ కూడా ప్రతినిత్యం వస్తున్నారట. భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ నిత్యసూరులు ఉంటారు. నిత్యసూరులు ఎవరు అంటే అనంత గరుడ విశ్వక్సేనాథులు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆ పైలోకంలో శ్రీవైకుంఠంలో, వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణుడు చింత్యాత్మా భక్తై భాగవతి సహ అన్న రీతిగా ఎల్లప్పుడూ భగవంతుని కైంకర్యం చేసేటటువంటి వారు. భగవంతుడు ఎప్పుడైతే ఆ తిరుమాలిరంశ్వరుడు దివ్య దేశానికి వచ్చి చేరాడో నిత్యసూరులు కూడా అక్కడ వస్తున్నారు. అందుకే ఇక్కడ కూడా విన్నవరం మన్నవరం విరుంబం వెర్పు వెంకట వెర్పన విళంగం వేద వెర్పు అని వేదాంత దేశకుడు వారు చెప్పిన రీతిగా ఈ తిరుమల అనేటువంటి గిరి ఏ ప్రకారంగా ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రదక్షిణం చేస్తూ ప్రణామాదులు చేస్తూ భగవంతునికి కైంకర్యం చేస్తున్నారు. అదే ప్రకారం ఇక్కడ కూడా ధారక పోషక భోగ్యములుగా భగవంతుణ్ణే తలస్తున్నటువంటి ఆ నిత్యసూరులు కూడా తిరుమాలిరం శోలే అనే దివ్య దేశానికి వచ్చున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సేవించేటువంటి దివ్యస్థలం తిరుమాలిరం శోలే అన్నారు. కనుక వలం చేయుదు నాడం మరుగుదల్ వడక్కే మనం కూడా అలా ప్రదక్షిణం చేయాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా స్వామి వేం చేసినటువంటి ఆ ప్రాకారం ఉన్నా కూడా అక్కడ ప్రదక్షిణం చెయ్యాలి. పెద్దలు పూర్వాచార్యులు శ్రీరంగ క్షేత్రం సప్త ప్రాకార మధ్య రీతిగా ఉన్నటువంటి ఆ ప్రదక్షిణ పెద్ద ప్రదక్షిణం చేస్తారట. భాగవతుల యొక్క ప్రదక్షిణం చేత ఆ దేవాలయ ప్రాకారం లో ఉన్నటువంటి దోషాలు కూడా తొలుగుతాయని పూర్వాచారుడు యొక్క ఉక్తి. ఈ ప్రకారంగా గిరి ప్రదక్షిణం ఇక్కడ చేశారు. ప్రదక్షిణ ప్రణామాశ్చ యుగ్మానేవ సమాచరేతన్న రీతిగా ప్రదక్షిణ ప్రణామాదుల చేత భగవంతుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందవచ్చు అని ఆళ్వార్లు నిత్యసూరుల యొక్క యాత్ర ఏ ప్రకారంగా ఉన్నదో మన యొక్క ఆ దివ్య యాత్ర కూడా దివ్య దేశయాత్రగా ఉండాలని ఆళ్వారుల యొక్క మనోరథం. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయక వివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. வனம் செய்து வைகள் வனங்கழியாதே வனம் செய்து நாளும் மறுவுதல் வழக்கே நம்மாழ்வார் திருவடிகளே சரணம்